గణేష్ అన్న నన్ను ఒక మాట చెప్పిండు అన్నమాట ఏమని అంటే అక్క మన దగ్గర 52 తర్పాలు ఉంటాయి దాదాపుగా పద్మశాలి అందరి కోసం కూడా మనము చేసిన అక్క ఇదివరకు కూడా ఇంకా కొంత కూడా మళ్ళీ ఈసారి చేద్దాము అని అంటే నేను అన్నను ఒకటే అడిగిన మీ ఇష్టం అన్న మీరు చెప్పండి మనము పద్మశాలి కుల బాంధవులతోని ఒక ఆత్మీయ బంధాన్ని పెంపొందించుకునేటటువంటి క్రమంలో తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పటి నుండి ఇప్పటివరకు కూడా అనేక కార్యక్రమాలు చేస్తూ వచ్చినాం ఇక ముందు కూడా మీరు ఆలోచించి చెప్పండి మీరు ఎట్లా చెప్తే అట్లా చేద్దామని చెప్పినా దాని ప్రకారం అన్న అందరితోని సమాలోచన చేసుకొని ఇక్కడ ఉన్న 52 తర్పలకు కూడా ఇదివరకు ఇచ్చినటువంటి ఫండ్స్ తో పాటు ఇంకా కూడా ఫండ్స్ ఇస్తే సెకండ్ ఫ్లోర్ వేసుకుంటారు చాలా మంది అందరూ ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్ కట్టుకున్నారు సెకండ్ ఫ్లోర్ వేసుకుంటే అక్కడ చిన్న చిన్న ఫంక్షన్లు ఏ గల్లి కాగల్లి చేసుకునే అవకాశం ఉంటదని చెప్పి అన్న చెప్పిన వెంటనే మరి నా ఎమ్మెల్సీ ఫండ్స్ నుంచి కూడా 1 కోటి రూపాయల్ని ఇవాలటి కార్యక్రమం కోసం ఇవ్వడం జరిగింది అయితే వాస్తవానికి గణేష్ అన్న ఉన్న అంచనా ఏముండే అంటే మనం అన్ని సంఘాలను అన్ని తర్పలను అడ్రస్ చేశాం కాబట్టి పెద్ద సంఖ్యలో పద్మశాలి సోదరులు ఉంటారని చెప్పి అనుకున్నారు కొద్దిగా అన్న డిసాపాయింటెడ్ అయితే ఎనీవే ఇవాల సంఘాలు ఉన్న వాళ్ళకి నా రిక్వెస్ట్ ఒకటే నేను ఏ కుల సంఘం మీటింగ్ పైన కూడా ఇదే మాట చెప్తా పద్మశాలి కుల బాంధవులకు కూడా నేను కోరేది ఒకటే కుల సంఘాలనేటటువంటి మనం పెట్టుకున్నవి ఖచ్చితంగా ప్రభుత్వానికి మన ప్రజలకు మధ్యలో వారధిగా ఉండి ప్రభుత్వం నుండి వచ్చే పథకాలు ఏంటి మన ప్రజలకు అందాల్సిన ఏంటి అనేటటువంటి అంశాలను టేక్ అప్ చేసే విధంగా ఉండాలి ఏ కుల సంఘమైనా అని కూడా నేను భావిస్తాను మరి 52 కుల సంఘాల వివరాలు నేను చూస్తా ఉన్నా ఇందాక చూస్తుంటే ప్రతి సంఘంలో 50 100 మహా అయితే ఒక సంఘంలో 152 మంది సభ్యులు ఉన్నారు అంటే అది కుటుంబాల లేకపోతే సభ్యత్వాల ఏందన్నది నాకు తెలియదు కానీ ఇక్కడ వేదిక మీద మాట్లాడిన వక్తలందరూ సింగిల్ నంబర్ మాట్లాడిన వక్తలందరూ మేము 50,000 మంది ఉన్నాం 40,000 మంది ఉన్నామని చెప్తున్నారు మరి 52 తర్పలల్ల ఒక్కొక్క తర్పల 100 మంది 70 మంది 30 మంది సభ్యత్వాలు ఉంటే మరి ఇక్కడ వేదిక మీద కూర్చున్న నాయకులందరం మనము సాధారణ పద్మశాలి నాయకుల దగ్గరికి మా ప్రజల దగ్గరికి పోలేకపోతున్నామా లేకపోతే మన సంఘాలు అనుకున్న స్థాయిలో పనిచేస్తలేవా ఏంటిది అన్నటువంటిది కూడా ఒకసారి మనం ఆత్మవిమర్శ చేసుకోవాలి ఎందుకంటే మీరు అడిగినరు మేము ఇచ్చినాం అది పెద్ద విషయం కాదు ఎందుకంటే మా కమిట్మెంట్ అది పద్మశాలి కుల బాంధవులతోని ఉండాలే బలంగా ఎందుకంటే ఈ కమ్యూనిటీకి తెలంగాణ రాష్ట్రం రాకముందు నుండి చాలా సిస్టమాటిక్ గా కులవృత్తి ఏదైతే ఉందో అది లేకుండా పోయింది చాలా సందర్భాల్లో దారుణం ఏందంటే పద్మశాలి కుల బాంధవులకు ఎక్కడ భూములు కూడా ఎక్కువ లేవు వ్యాపారం ఎక్కువ లేదు చదువు మాత్రం బాగా వచ్చింది దాంతోని చాలా మంది ప్రొఫెషనల్స్ అయిపోయిండ్రు చాలా మంది ఇతరత్ర వృత్తులకు పోయినరు అనేక మంది డాక్టర్స్ ఉంటారు సైంటిస్టులు ఉంటారు మంచి తెలివైన సామాజిక వర్గం కాబట్టి చదువులో ముందుకు దూసుకొని పోయినారు కానీ కుల వృత్తి గాని లేకపోతే గ్రామాలతో అనుబంధం గాని లేకపోతే గ్రామాలలో ఉన్న పద్మశాలిలు కూడా చాలా మంది పేదరికంలో ఉండడం అన్నది కొద్దిగా దురదృష్టకరం ఇది జరుగుతూ వచ్చింది సామాజికంగా మనం ఏం చేయలేం దానికి 60 ఏళ్ళు మనకు ఆంధ్రాలో ఉన్నటువంటి సందర్భంలో జరుగుకుంటూ వచ్చింది తరించిపోయింది మరి అటువంటి సందర్భంలో ఇయాల చెట్టుకోగలం పుట్టకోగలం కింద మనం ఉన్నాం వాళ్ళని ఆర్గనైజ్ చేయాలి అంటే మరి ఇక్కడ ఉన్న నాయకులు మనందరితోనే కావాలి ఇక్కడ నేను చూసిన డేటా ప్రకారం అయితే ఆర్గనైజేషన్ సరిగా అవలేదు అయినా సరే మీరు మా అన్నదమ్ములు కాబట్టి మీకు చెప్పే సత్తా ఒక చెల్లెలుగా నాకు ఉన్నది కాబట్టి నేను చెప్తా ఉన్నాను ప్రభుత్వాలు పార్టీలు రాజకీయ పార్టీలు ఎప్పుడైనా సరే అక్కడ ఉండేటటువంటి ఎంతమంది ప్రజలకు చేరుతామా అనే విషయాన్ని ఆలోచిస్తాం సో ఇవాళ మనం కూడా తప్పకుండా ఆత్మవిమర్శ చేసుకోవాలి కాకపోతే మా గణేష్ అన్నైనా నేనైనా జనరల్ గా బిఆర్ఎస్ పార్టీలో ఏ నాయకులైనా కూడా మాట ఇస్తే తప్పం కాబట్టి మీకు మాట ఇచ్చినాం అన్నదాని ప్రకారం ఇచ్చింది ఇచ్చినట్టుగా ఇవాళ మీకు ప్రతి సంఘానికి కూడా డబ్బులు 5 లక్షల రూపాయలు ఇవ్వడం జరుగుతూ ఉన్నది సో ఇట్లా కార్యక్రమాలు చేసుకుంటా ముందుకు పోదాం కాకపోతే ఇంకా కొంచెం పటిష్టంగా నిర్మాణం జరిగితే బాగుంటుంది అనేటటువంటిది ఒక సోదరిగా నా సూచన అంతకు మించి నేను మన సంఘం గురించి చెప్పాల్సింది లేదు కాకపోతే ఇవాళ మీ అందరి దగ్గరికి మేము వచ్చినటువంటి సందర్భంలో గౌరవ గణేష్ అన్న గారి అభ్యర్థిత్వాన్ని మూడోసారి బిఆర్ఎస్ పార్టీ ప్రకటించింది త్వరలోనే ఎన్నికలు రాబోతా ఉన్నాయి కాబట్టి ఈ ఎన్నికలలో
గణేశన్న గారితోని మీరందరూ కూడా అండగా నిలబడి ఆశీర్వదించి దీవించి వారిని మళ్ళీ ఒకసారి శాసనసభకు పంపాలని చెప్పి మీ అందర్ని కూడా వినయపూర్వకంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఎందుకోసం ఈ మాట చెప్తా ఉన్నామంటే మార్కండేయునికి వారసులైనటువంటి మీ అందరూ ఆలోచన పరులు. ఆనాడు ఒక మాట జరుగుతుంది, మహాభారతంలో వ్యాసుడు రాసిన మహాభారతంలో అనుమానాలు ఉన్నాయని చెప్పి కొంతమంది మునులు అడిగితే వ్యాసుడు చెప్తాడనమాట, నేను కాదు మార్కండేయ మహామున్ని అడగండి అనుమానాలన్నీ చెప్తారని చెప్పి. అంటే ధర్మరాజుకు సందేహం వచ్చినా కూడా పోయి మార్కండేయుని అడిగేటటువంటి గొప్ప వ్యక్తి మార్కండేయ. ఇవాళ పద్మశాలి కుల బాంధవులు ఆలోచన పరులు, ఆలోచన చేయాలి. మీరు వ్యాపారవేత్తలు, పెద్ద ఎత్తున వ్యాపారంలో కూడా ఉన్నది, మరి వ్యాపారం చేసుకునేటటువంటి వారికి శాంతి భద్రతలు ఎంత ముఖ్యమో మీ అందరికీ తెలుసు. ఆ శాంతి భద్రతలను పుష్కలంగా ఇస్తున్నటువంటి ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం. 60 ఏండ్లలో మీరు చూస్తే ఎప్పుడు ఏదో లొల్లి, ఏదో కొట్లాట, ఏదో కర్ఫ్యూ. కానీ ఈ 10 సంవత్సరాలలో హైదరాబాద్ నగరంతో సహా ఎక్కడ కూడా ఒక్క చిన్నదంటే చిన్న కూడా కొట్లాట లేకుండా మెయింటైన్ చేసి లా అండ్ ఆర్డర్ని మెయింటైన్ చేసినటువంటి ప్రభుత్వం కేసీఆర్ గారి ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి ప్రభుత్వం. వ్యాపారవేత్తలకు ప్రత్యేకంగా ఇన్సెంటివ్స్ ఇవ్వడం, ప్రత్యేకంగా అనేకమైనటువంటి సదుపాయాలు కల్పించడం, అన్నిటికన్నా ఎక్కువ 24 గంటల కరెంటు ఇవాళ ఇవ్వడంతో బట్టల దుకాణాలకు ఎవరన్నా వస్తే డీజిల్ కంపు లేదు, ఇప్పుడు ఇన్వర్టర్ లొల్లి లేదు, జనరేటర్ లొల్లి లేదు, 24 గంటలు కరెంటు పుష్కలంగా ఇస్తున్నటువంటి ఏకైక ప్రభుత్వం ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం. మీరు ఒక్కసారి ఆలోచన చేయాలి, ఇదివరకు ఎట్లా ఉండే కరెంటు ఇప్పుడు ఎట్లా ఉంది, దానివల్ల వ్యాపారంలో ఏమైనా అభివృద్ధి ఉందా, లాభం ఉందా లేదా ఒక్కసారి ఆలోచన చేయాలి. అంటే స్పీచ్లు మస్తియొచ్చు, రెచ్చగొట్టే మాటలు నేను కూడా చెప్పొచ్చు, కాకపోతే మనమంటూ ఒక అడుగు పాజిటివ్గా ముందేసినప్పుడు, ఒక వ్యక్తి, ఒక ప్రభుత్వం, ఒక నాయకుడు పనిచేస్తున్నాడు అనుకున్నప్పుడు మీరు కూడా అట్లానే చెయ్యి అందిపుచ్చుకుంటే ఇంకా ఉత్సాహంగా సమాజంలో పని అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి నా వినమ్రమైనటువంటి కోరిక ఏమంటే కంపల్సరీ ప్రతి ఒక్క వ్యక్తిని, ప్రతి ఒక్కరిని ఆలోచన చేసి పనిచేసేటటువంటి ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం. మేము బీడీ కార్మికులకు పింఛన్ ఇచ్చినాం, వదిలేయచ్చు, కానీ టేకేదారులకు కూడా ఇచ్చు, ఎందుకంటే బీడీ పరిశ్రమనే నష్టాలకు పోతుంది. ఒక మాట పద్మశాలి సోదరులు ఆలోచన చేయాలి, 60 ఏండ్ల చరిత్ర మనది భారతదేశం, 75 ఏండ్ల స్వాతంత్ర చరిత్ర. స్వాతంత్రోద్యమంలో కూడా ఆనాడు గాంధీజీ నూలు వడికి స్వాతంత్రోద్యమంలో అందరినీ కూడా ముందుకు తీసుకొచ్చారు. మరి ఎందుకు పోయింది చేనేత పరిశ్రమ? ప్రభుత్వాలు లేవా? ఇదివరకు ఉన్నాయి కదా, ఉన్నప్పుడు ఎక్కడ పోయినాయి చేనేత పరిశ్రమ? ఎందుకు కాపాడుకోలేకపోయాను? ఇవాళ కేసీఆర్ గారు ఎందుకు కాపాడుతూ ఉన్నారు బీడీ పరిశ్రమని? ఎందుకోసం పెన్షన్ ఇస్తున్నారు? బీడీ తగ్గుతూ ఉంది అయినా ఆదుకోవాలని పెన్షన్ ఇస్తున్నారు. ఇతరత్ర ఆర్టీసీ ఉన్నది మునిగిపోతుంటే ఎందుకు కాపాడినరు? ఎందుకు 1000 కోట్లు ఇచ్చిండ్రు? ఎందుకంటే ఆ సంస్థను కాపాడుకోవాలి కాబట్టి. మరి ఇదివరకటి ప్రభుత్వాలు చేనేతను ఎందుకు కాపాడలేకపోయినాయి? ఒకసారి మీరు ఆలోచన చేయాలి. పార్టీల వెంట మనం నడిచినాం, చూసినాం ఏం జరిగిందో. ఇవాళ చేనేత మీద బ్రిటిష్ వాళ్ళు కూడా ఎప్పుడు ట్యాక్స్ వేయలే. నేను మాట్లాడిన మాటలు నచ్చక మైకి ఎవరైనా కట్ చేసిరా అని ఆలోచిస్తా. సో చేనేత మీద పన్ను వేసిన ఏకైక ప్రభుత్వం, ఏకైక ప్రధానమంత్రి మోడీ గారు. మరి అటువంటి విషయాల్ని కూడా మనం ఒకసారి గమనించుకోవాలి. ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నామంటే మీతో నిలబడుతున్నటువంటి పార్టీ, మీతో ఆలోచన చేస్తున్నటువంటి పార్టీ, మీతో అన్నదమ్ముల్లాగా వ్యవహారం చేస్తున్నటువంటి పార్టీ, మీతో గణేశన్న ఎంత క్లోజ్గా ఉంటాడో మీకు తెలుసు. మరి అటువంటి గణేశన్నని ఇవాళ మీ ముందుకు తీసుకొచ్చినాం, ఆశీర్వదించి దీవించాల్సిందిగా మీ అందరినీ కూడా కోరుతా ఉన్నాం. ఇంకా ఏమన్నా మనకు మిస్ అయినవి ఉంటే, ఇంకా ఏమన్నా సంఘాలకు మనం ఏమైనా చేసేది ఉంటే, గణేశన్న ఆధ్వర్యంలో, నా ఆధ్వర్యంలో మేము ఇవ్వగలిగినటువంటి పదవులు ఉంటే తప్పకుండా ఇస్తాం. అనేక మంది కార్యకర్తల్ని, నాయకుల్ని, పద్మశాలి కుల బాంధవుల్ని తయారు చేసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఇంకా కూడా పెద్ద ఎత్తున ఆ ప్రయత్నం చేస్తాం, అది నా కమిట్మెంట్. మీకు తెలుసు, ఇదివరకు కూడా చెప్పినాం, ఇక ముందు కూడా చెప్తా ఉన్నాం. సో అల్టిమేట్గా ఒక సమాజం బాగుపడాలంటే పొలిటీషియన్స్ పనిచేయాలి, అట్లానే సమాజం కూడా పనిచేయాలి. మనిద్దరి కలయికతోని మంచిగా పద్మశాలి కుల బాంధవులందరికీ కూడా మంచి జరుగుతుందని, మంచి జరగాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ, ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి పద్మశాలి సంఘ సభ్యులకు, అన్న తమ్ములకు, అక్క చెల్లెలకు అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ.